ఎవరు కావాలి? చంటి. ఇంతకీ మీరెవరు? ఎవరేలాగా? ఎవరు లేరుగా ఇక్కడ? ఇక్కడ ఇక్కడ కూడా ఎవరు లేరుగా? ఇంతకీ మీరెవరండి? ఇంట్లో అన్ని తుడుస్తారు కానీ ఇది మాత్రం తుడరు. అది మనమే. ఓ, ఫ్లాట్ ఓనరా? మంచినీళ్ళు ఏమైనా తీసుకుంటారా? వద్దొద్దు, ఇలాగే ఆ లాస్ట్ ఫ్లాట్లో వాటర్ అడిగారు, జ్యూస్ ఏమైనా ఉంటే ఇవ్వమని చెప్పా. అలా జ్యూస్ తాగాక టిఫిన్ తిన ముద్దయింది. అలా టిఫిన్ తీసుకొని ఆ తర్వాత టీ తీసుకొని అలా తింటూ 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 లంచ్ కూడా చేసేసి అలా తింటూ 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 మార్నింగ్ బయలుదేరిన నేను ఇక్కడికి వచ్చేసరికి అలా సాయంత్రం అయిపోయింది. అదనమాట. ఏదో పని మీద వచ్చినట్టున్నారు. ఏం లేదు బాబు, ఎప్పుడు వీళ్ళు రెండు టైంకి ఇచ్చేస్తారు, ఈసారి ఏంటి 4 రోజులు లేట్ అయింది అని అడుగుదాం వచ్చాను అంతే. ఓ, రెంట్ కోసం వచ్చారా? సరే అయితే ఎంత చెప్పండి, నేను రెంట్ కోసం ఏం కాదు బాబు. ఎప్పుడు వీళ్ళు టైంకి ఇచ్చేస్తుంటారు కదా, కానీ ఏంది కొత్తగా లేట్ అయింది అందుకే ఓసారి ఎలా ఉన్నారు ఏంది అని కనుక్కుందాం వచ్చాను అంతే. పర్లేదు, ఎంత చెప్పండి, నేను ఇస్తానంటున్నాను. అయ్యో బాబు, అసలు నేను రెంట్ గురించి రాలేదంటే నమ్మరేంటి మీరు? ఇప్పుడు ఆ పక్కింటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 4 రోజులు కాదు కదా, 4 నిమిషాలు లేట్ చేసినా అస్సలు ఊరుకోను. ఈ ఎదురింటాడు ఉన్నాడు, వాడి దగ్గర అయితే నేను నెక్స్ట్ మంత్ రెంట్ కూడా ఇప్పుడే తీసేసుకుంటా. కానీ వీళ్ళు అలా కాదు, చంటి వాళ్ళు నా ఫ్యామిలీ లాగా. చంటి వాళ్ళ? చంటి ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాడు? చంటియా? వాళ్ళు 2 ఏళ్ళ నుంచి ఉంటున్నారు బాబు. వాళ్ళు అంటున్నారు చంటితో పాటు ఇంకెవరెవరు ఉంటున్నారు? ఏంటి, ఇంకెవరు ఉంటారు? చంటి ఇంకా ఒక్క నిమిషం. అమౌంట్ క్రెడిట్ అడా? నాకు డబ్బులు ఒకటి పంపించింది బాబు. ఇప్పుడు మోడీ ఏదైనా కొత్తగా డిమోనిటైజేషన్ స్టార్ట్ చేశాడా? అంటే 2000 నోట్లు 500 నోట్లు మళ్ళీ బ్యాన్ చేస్తాడు చూడు అలాగా. అలాంటిది ఏం లేదే. లేదా? మరి నాకేవడబ్బా పంపించింది. ఒక్క నిమిషం. హలో చంటి. అంకుల్, అదే మీకు అద్దె పంపించాను, వచ్చిందా లేదా అని కనుక్కుందామని ఫోన్ చేశాను. అదేంటి, ఎప్పుడు నువ్వు నా క్యాష్ హ్యాండ్కి ఇస్తావు కదా, కొత్తగా అకౌంట్లోకి పంపించావేంటి? అంటే అది నేను బ్యాంక్ వేరే పని మీద వచ్చాను అంకుల్. ఎలాగో బ్యాంక్ వచ్చాను కదా అని మీ అకౌంట్లో డబ్బులు వేస్తాను అంకుల్. ఓహో, అలాగా. ఓకే ఓకే. ఏం బాబు, నువ్వు రావడానికి ఏమైనా లేట్ అవుద్దా? లేదంకుల్, వచ్చేస్తాను కొద్దిసేపే. అదే, నువ్వు వచ్చేదాకా నీ ఫ్రెండ్తో కూర్చొని అలా కబులు మాట్లాడుకుంటానులే. ఫ్రెండా? నా ఫ్రెండ్ ఎవరు అంకుల్? అదేంటి బాబు, ఎగ్జాక్ట్లీ నీలాగే, నీ హైటు నీ వెయిట్ సేమ్, నీ ఫేసే, కాకపోతే ఈయన మొహన్ కళ్ళద్దాలు ఉన్నాయి అంతే. అంకుల్ కొంప ముంచేశారు, ఆయన నా ఫ్రెండ్ కాదు, అప్పుగారు వాళ్ళ నాన్న. నాన్న. అంకుల్ అంకుల్, మీరేమి వాగేలేదు కదా? లేదు లేదు. అంకుల్ అంకుల్, మీరు సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోండి అంకుల్. సరే చండి, ఉంటానయ్యా, త్వరగా వచ్చాయే. ఓకే ఓకే, బాయ్. ఏం మాట్లాడాలి అంకుల్? ఇందాక ఏదో మాట్లాడుతున్నారా అంకుల్? అంకులా, అదే ఇందాక నుంచి మీరు వాళ్ళు వాళ్ళు అంటున్నారు కదా, చంటితో పాటు ఇంకెవరెవరు ఉంటున్నారా అని. ఇంకెవరుంటారు ఇంట్లో? ఎవరుంటారు చూస్తే అర్థం కావట్లేదా? బ్యాచిలర్ కొంప ఒక్కడే ఉంటాడు అంతే.
ఇంకా అప్పుడప్పుడు నేనే అంటుంటాను చంటితో, ఏవయ్యా చంటి ఎప్పుడు ఒక్కడే ఉంటావు, ఎవరైనా మందు సిగరెట్ అమ్మాయి తెచ్చుకోవచ్చు కదా అని. కానీ తను వినడే లేదంకుల్, ఐఎమ్ ఫ్యామిలీ మ్యాన్ ఫ్రమ్ అమెజాన్ ప్రైమ్ అంటాడు. కానీ చంటి మంచి అబ్బాయి అంకుల్. అంటే ఈ రోజులో చంటి లాంటి కుర్రాళ్ళు ఎక్కడున్నారు? నాకే కానీ కూతురుంటుంటేనా ఇచ్చి చేసామని. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకండి? అంటే చంటి బంగారం లాంటి కుర్రాడు ఎవరు వదులుకోరు అని చెప్తున్నా. సరే నాకు కాస్త పనుంది, మీరింకా. అంకుల్ గుర్తుందిగా, చంటి బంగారం లాంటి కుర్రాడు ఎవరు వదులుకోరు. అర్థమైందిలేండి, మీకు కూతురు లేపనా మీరే చేసుకునేటట్టుగా ఉన్నారు. నాకు లేకపోతేనే ఎవరికో ఒకరికి. అంటే ఆ రామారావు గారు కూతురుకో, నాగేశ్వరరావు గారు మనవరాలకో, ఎవరికో ఇచ్చి చేసేద్దాం, దాందే ఉంది. అంకుల్ అద్దెకి ఇచ్చేవాళ్ళు అద్దెకి దిగేవాళ్ళు కరువు లేరు అంకుల్ హైదరాబాద్ లో. చండి లాంటి కుర్రాలే కరువు హైదరాబాద్ లో. ఓకే అంకుల్, చిన్న చేంజ్, అద్దెకి ఇచ్చేవాళ్ళు అద్దెకి దిగేవాళ్ళు కరువు లేరు అంకుల్ ప్రపంచంలో. చండి లాంటి కుర్రాలే కరువు ప్రపంచంలో. ఓకే మీకు అర్థమైందని నాకు అర్థమైంది అంకుల్, నేను వెళ్తాను బాయ్. చీడు మళ్ళీ వచ్చినట్టున్నాడు. మళ్ళీ ఏంటండి, ఎవరు కావాలమ్మా? చంటి ఉన్నాడా? లేడు. మరి అప్పు? లేదమ్మా. ఎందుకు? ఈరోజు సండే కదా, నేను ఆడుకోవడానికి వచ్చా. ప్రతి సండే మేము ఆడుకుంటాం. ఓ పోనీ, మన ఇద్దరం ఆడుకుందామా? నేను ఎవరితో పడితే వాళ్ళతో ఆడుకోను, నేను మా ఆర్యంతో ఆడుకుంటాలే. బాయ్. ప్రతి సండే మేము ఆడుకుంటాం. ఏంటి లవ్వా? అదే, తలుపు తెరిస్తే చాలు, ఇటు నుంచి నువ్వు అటు నుంచి ఆ అబ్బాయి ఓ తెగెత్తికేసుకుంటున్నారుగా. తెలుసులే, మీ చంటి మొత్తం చెప్పాడు అన్నట్టు. మీ చంటిని నీకేమన్నా చెప్పాలా అని అడిగితే ఏం లేదు అన్నాడు. పోనీ నీ వైపు నుంచి నేను తనకేమన్నా చెప్పాలా? మీ ఇద్దరూ ఎప్పటినుంచో కలుసుకోవట్లేదు, మాట్లాడుకోవట్లేదు. కానీ నీకు చెప్పడానికి ఏం లేదు, తనకి చెప్పడానికి ఏం లేదు. అసలు మీ ఇద్దరు నిజంగా లవర్సేనా, లేదా తను నాకు అబద్ధం చెప్తున్నాడా? తన అబద్ధం చెప్పడు. నువ్వేమో ఏమీ చెప్పవు. ఏం చెప్పాలి? నాకు డౌట్ ఉంది, చెప్తావా? మీ ఇద్దరు లవర్సే కదా? మా డాడీ నువ్వేదో పెద్ద ఎంఎన్సీలో జాబ్ చేస్తున్నావన్నాడు, నిజమేనా? మరి నువ్వింకా జాబ్ చేస్తున్నావా లేదా? చేస్తున్నాను. కొంచెం పర్సనల్ క్వశ్చనే, నీ శాలరీ ఎంత? 45,000. 45,000? మరంతా సంపాదిస్తున్నా నువ్వు ఇంకా ఎందుకు ఆగుతున్నావు? నాకు నా బాయ్ ఫ్రెండ్కి అందులో సగం వచ్చినా చాలు, మేము ఇప్పటికే లేచిపోయి ఉండేవాళ్ళం. కానీ తనకి శాలరీయే రావట్లేదు. అంటే తను జాబే చేయట్లేదు అనుకో. లేచిపోటమా? మరి నేను తేజ ఒకళ్ళొకరు ఇష్టపడుతున్నాం కదా, ఇంకా మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు లేచిపోవడమే. లేచిపోవటం ఎందుకు? ఎందుకంటావేంటి? చెప్పాను కదా నేను తేజ ఒకళ్ళొకరు ప్రేమించుకుంటున్నామని. ప్రేమించుకుంటే
లేచిపోతారా? అమ్మో, మా నాన్న గురించి నీకు తెలీదు. మా నాన్నతో పడలేం. రాత్రి 12 తర్వాత ఫోన్ మాట్లాడనివ్వడు. ఇంకా సండేస్ అయితే చాలు, నన్ను బయట కూడా తిరగనివ్వడు. పైగా ఏమన్నంటే ఫ్యామిలీ టైం అంటాడు. ఇట్లాంటివి బోలెడు. అందుకే మాకు డబ్బులు వచ్చాక లేచిపోదాం అనుకుంటున్నాం. తర్వాత ఇంకేముంది? పెళ్ళి, పిల్లలు, వండర్ఫుల్ లైఫ్, యునో. ఓహో, పిల్లలు? మరి ఆ పిల్లలనైనా పెంచుతారా, వదిలేస్తారా? పిల్లల్ని ఎందుకు వదిలేస్తాం, మేమే పెంచుకుంటాం. ఆహా, మరి మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎందుకు వదిలేయాలి? అలానే ఏం కాదు, పేరెంట్స్ ఉన్నది వాళ్ళు మనల్ని వదిలేటానికో లేదా మనం వాళ్ళని వదిలేటానికో కాదు, మనకి మంచి చెడులు చెప్పడానికి. అయినా మనం ప్రేమను ఒప్పుకొని పేరెంట్స్ ఎక్కడో ఒకరు ఉంటారేమో, కానీ మనం లేకపోతే బాధపడే పేరెంట్సే అందరికీ ఉంటారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఫోన్ మాట్లాడనివ్వనోడిని నాన్న కాదు అంటున్నావు, కానీ ఆ టైంలో కూడా నీ గురించి ఆలోచించేవాడు నాన్నే అని నేను అంటున్నాను. నువ్వైనా నేనైనా ఇంకెవ్వరైనా ముందు ఒకరి పిల్లలం, ఆ తర్వాతే ఆడి ఫ్రెండు, వీళ్ళెవరు, ఇంకొకటి పిల్లం అవుతాం. అంటే అర్థమైందా? ఏం జరిగినా ఎంత జరిగినా తల్లిదండ్రులు ఇప్పుడు తల్లిదండ్రులే, పిల్లలు ఎంత ఎదిగినా వాళ్ళ పిల్లలే. తల్లిదండ్రులు ఇప్పుడు తల్లిదండ్రులుగానే ఉంటారు, కానీ పిల్లలు ఎప్పుడు పిల్లలుగానే ఉండిపోరే. నువ్వు ఇంకా చదివింది చాలు, బయలుదేరమ్మా. ఇప్పుడే కదంకుల్ వచ్చింది, బయలుదేరమ్మా. వాళ్ళతో నీకు మాట్లాడరా? అది కడ్డా. సరే, నీ పని నువ్వు చూసుకో. నేనైనా ఇంకెవ్వరైనా ముందు ఒకరి పిల్లలం, ఆ తర్వాతే ఆడి ఫ్రెండు, వీళ్ళెవరు, ఇంకొకటి పిల్లం అవుతాం.
మీ అమ్మాయి మీ ఆరోగ్యం చెడిపోయేంత పనేం చేయలేదు సార్. మీకు మీరే చేసుకోవద్దు. ఏంటి నీళ్ళు నువ్వే మురిసిపోతున్నావు? ఏం లేదమ్మా. పోన్లే, ఇలా ఉండు, బాగున్నా. హలో హలో, ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లోనే ఉన్నానక్క. ఏ సరే అయితే ఉండు, వస్తున్నా. వస్తున్నావా? ఇప్పుడెందుకక్క? నీకు తెలుసు కదే. అది కాదక్క, నువ్వొచ్చి చెప్పడం ఎందుకు? నేనే ఆయన తీసుకొస్తానని చెప్పాను కదా. అది కాదులేవే, నేను చెప్తేనే కొంచెం పద్ధతిగా ఉంటుంది. పర్లేదులే, నేనే వచ్చి వాడికి చెప్తాను. మళ్ళీ నేను చెప్పలేదని ఫీల్ అవుతాడు. సరే. ఇంతకీ కుక్కడపల్లే కదా మీరుండేది. అవును. నాకు ఒకసారి అడ్రస్ పంపి, అది చూసుకుని వచ్చేస్తాను. సరే అక్క. అప్పు, మీ పెద్దమ్మ వస్తుందంటే. సర్లే, నువ్వు ఆవిడకి అడ్రస్ క్లియర్గా మెసేజ్ చేయి. నేను ఇప్పుడే వస్తాను. ఏమండి, అక్క వస్తుందంట. ఎక్కడికి? ఇక్కడికేనండి. ఎందుకు? ఏమోనండి. అదేంటి, మనం ఇక్కడున్నామని ఎందుకు చెప్పావు? వెళ్ళిపోయావని చెప్పాల్సిందిగా. అలా ఇలా చెప్తామండి. అయినా వస్తానంటే వద్దనడానికి ఆవిడేమైనా బయట మనిషా? పోనీ, మీ అక్క వస్తా అనగానే రమ్మనడానికి ఇదేమన్నా మనిల్లా? అలా అంటారేంటండి? ఏ, మీరిక్కడ క్లాసులు చెప్పినప్పుడు లేదా? మీరు క్లాసులు చెప్పినప్పుడు లేదు గాని మా అక్క వస్తానంటే మాత్రం వచ్చిందా? ఏం పర్లేదు, ఆ చెంటికి నేను చెప్పుకుంటానులేండి. చంటి, అత్తమ్మా, ఒక చిన్న విషయం. చెప్పండి అత్తమ్మా. మా అక్క దుబాయ్లో ఉంటుంది, నీకు తెలుసు కదా. దుబాయ్? అదే చంటి, అప్పు ఇక్కడికి రాకముందు వాళ్ళింట్లోనే ఉండేది. వాళ్ళు దుబాయ్కి వెళ్ళిన తర్వాత అప్పు ఇక్కడికి వచ్చేసింది. అప్పు వాళ్ళ పెద్దమ్మ. తెలుసు అత్తమ్మా, చెప్పండి. తను ఒక నెల రోజుల నుంచి హైదరాబాద్లోనే ఉంటుంది, ఒక చిన్న పని మీద వచ్చింది. మమ్మల్ని కలవడానికి ఒకసారి ఇక్కడికి వస్తానంటోంది. పర్లేదా? పర్లేదేంటత్తమ్మా. అదే చంటి, తనిక్కడికి రావడం నీకు ఓకేనా అని అడుగుతున్నాను. అలా అంటారేంటత్తమ్మా? అయినా నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇది నా ఇల్లే కాదత్తమ్మా, మీ ఇల్లు కూడా. అయినా పోయినసారి అప్పుగారిని చూసుకోవడానికి ఎవరో పెళ్లి వాళ్ళు వస్తున్నారంటేనే నేనేమనుకోలేదు. అలాంటిది మిమ్మల్ని పలకరించడానికి వస్తున్నారంటే నేనెందుకు అనుకుంటానత్తమ్మా. సారీ చంటి, నేను నీకు మాట చెప్దామని చెప్పాను అంతే. అదే వద్దని చెప్తున్నానత్తమ్మా, ఇది మీ ఇల్లు కూడా. సరే అత్తమ్మా. ఎంతకీ ఆవిడ మామూలుగానే వస్తున్నారా అత్తమ్మా? ఆవిడ మామూలుగానే వస్తారు, మమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని అంతే. అయినా నువ్వు ఆవిడ గురించి ఏం ఆలోచించుకో, ఇక్కడ జరుగుతున్నవి ఆవిడకి తెలీదు. నేనప్పుడే చెప్పాలనుకోవడం లేదు కూడా. సరే అత్తమ్మా. ఓకే చంటి. ఎవరు కావాలండి? ఏమ్మా, మీ అమ్మగారు లేరా? అమ్మగారా? అక్క వచ్చేసావా? రా, ఎలా ఉన్నావు అక్క? బాగున్నాను. ఏమండి, మా అక్క. నమస్తే అండి. నమస్తే. రా అక్క. Thank you.
రాకా. ఏమండి చూడండి ఎవరు వచ్చారు? ఎరా బాగున్నావా? ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవేంట్రా నువ్వు? నువ్వు లిఫ్ట్ చేయట్లేదనే దీనికి చేశాను. ఫోన్ చేసావా నువ్వు? సారీ వదిన, చూసుకోలేదు. అంత చూసుకోకుండా ఏం చేసేస్తున్నావురా బాబు? ఏంటే అంటున్నావు? నన్ను చూడగానే పెద్దమ్మా ఎలా ఉన్నావు అంటూ నా మీద పడిపోతావు అనుకున్నాను. ఆ హుషారేది? ఆ జోష్ ఏది? మళ్ళీ ఏమైందిరా దీనికి? సర్లే గాని, ఎలా ఉన్నావు? ఉద్యోగం అది బాగుందా? బాగుంది పెద్దమ్మా. ఇంత పెద్దింట్లో ఒక్కతివి ఎలా ఉంటున్నావే? ఇప్పుడంటే వీళ్ళున్నారు, వీళ్ళు లేనప్పుడు భయం ఎట్లేదు? అక్క ఇది మనిల్లు కాదే, చంటి అని వాళ్ళ ఆఫీస్ కొలీగు. ఇది వాళ్ళిల్లు. చంటియా? చంటి కాదు, చంటి వాళ్ళ చెల్లి. చంటి వాళ్ళ చెల్లి అప్పు వాళ్ళ కొలీగు. ఇది వాళ్ళిల్లు. ఆ అమ్మాయి అమెరికాలో ఉంటుందన్నమాట. అప్పు ఏమి కూడా హాస్టల్లో ఉంటుంది కదా. మే హాస్టల్లో ఉండడం ఎందుకని అప్పు అమ్మాయితో మాట్లాడి మేము ఇక్కడ ఉండేలా చేసింది. ఇంకేమిట్రా విశేషాలు చెప్పాలి వదినా? అయినా నువ్వేంటి వదినా సడన్ గా ఇలా వచ్చేసావేంటి? అంటే అది నీకు తెలుసు కదే. నాకేం తెలుసక్క? నాకేం తెలీదండి.